ஆத்மதிகுருப்யோ நம உதீயதாம் ராமானுஜ திவாகர. ஜெய் சிவனரே. இப்போ பதவதி சரணம் செப்புட்டுனாம். அக்னிஹோத்ராதிதோ சத்காரியாய இவ தத்தரிசனாத். మళ్ళీ దాని మీద ప్రశ్న, పుణ్యము పోతుంది అంటున్నారు, పాపము పోతుంది అంటున్నారు, మరి పుణ్యకర్మలు ప్రతివాడు బ్రాహ్మణుడైన వాడు గృహస్థుడైన వాడు నిత్యాగ్నిహోత్రం చేయాలి, అది విధి, మరది పుణ్యమే, అది అనిష్టమా ఇష్టమా, దాన్ని చెయ్యాలా మానాలా అని సమస్య మనకు చెప్తారు. చూడండి, అగ్నిహోత్రాదితో తత్కార్యాయైవ తద్దర్శనా అనేటువంటిది మనకు 16వ సూత్రం. ఇతర చాపేవం అసంశ్లేష అన్నారు మీరు, పుణ్యం కూడా వీడికి అంటదు, బ్రహ్మజ్ఞానం కలవాడికి బ్రహ్మ విద్యా సంపన్నునికి పాపంలాగా పుణ్యం కూడా అంటదు, పాపం నశించినట్టు పుణ్యం కూడా నశిస్తుంది అని విద్యాబలం వల్ల సుకృతం కూడా అంటకుండా ఉంటుందని చెప్పాడు కదా. అయినప్పుడు అగ్నిహోత్రాదీనాం నిత్యనైమిత్తికానాం మనకున్నాయి, నిత్యాగ్నిహోత్రం అలాగే నైమిత్తిక అగ్నిహోత్రం, ఇలాంటి మనకు అగ్నిహోత్రాలు ఉన్నాయి, అంటే యాగాలు హోమాలు ఉన్నాయి, అవి స్వాశ్రమ ధర్మాలు, బ్రహ్మచర్యంలో కొన్ని చెయ్యాలి, మరి గృహస్థాశ్రమంలో కొన్ని చేయాలి, ఇలాంటి ఆశ్రమ ధర్మాలు చెప్పినటువంటి అగ్నిహోత్రములు అవన్నీ సుకృతములే కదా, అంటే అవన్నీ పుణ్యములే కదా. అయినప్పుడు ఆ ఫలం కూడా అశ్లేషాత్, మరి అది కూడా ఆ ఫలం ఇతనికి అంటదు, ఆ ఫలం కలగదు అని చెప్తే అనిశ్చిత అనుష్ఠానే ప్రాప్తే, ఫలం కలిగినప్పుడు నాకెందుకు అని వాడు కోరకుండా మరి అగ్నిహోత్రాన్ని అనుష్ఠానం చేయకుండా ఉండొచ్చు కదా. అలా అనుష్ఠానం చేయకుండా ఉండవలసి వస్తే చెప్తున్నారు, అగ్నిహోత్రాదితూ తత్కార్యాయైవ అని. ఇక్కడ తూ అనే శబ్దం ఉందే అది సుకృతాంతరేభ్య విశేషార్థ విశేషణార్థ. నిత్యనైమిత్య కర్మలు ఇతర పుణ్యముల వంటివి కావు, అగ్నిహోత్రాది కార్యములు ఇతర పుణ్యముల కంటే ఇవి విశిష్టములు అని చెప్పటానికి తూ అన్నారు. ఇప్పుడు అగ్నిహోత్రాది ఆశ్రమ ధర్మాలు ఉన్నాయే, అవి ఫల అశ్లేష అసంభవాత్ అనుష్ఠేయాయేవా తత్కార్యాయత్వాం చెప్తాడు. ఇక్కడ అలాంటి కార్యాలు ఉన్నాయేవి, అగ్నిహోత్రాది ఆశ్రమ ధర్మములు ఫలము అంటదు అనేటువంటి మాటను చెప్పడానికి వీల్లేదు కాబట్టి అవి అనుష్ఠించి తీరాలి, అంటే తప్పకుండా అవి పరిణమిస్తాయి, నిత్యకర్మిత్త కర్మలు పరిణమిస్తాయి, కానీ అవి బ్రహ్మ విద్యకు విరోధులు కావు. అసంభవం అనేటువంటిది ఉందే అది అగ్నిహోత్ర కార్యం కోసం ఏర్పాటు చేసిందే కాబట్టి, ఆ ఆశ్రమాలు ఆ కార్యం కోసమే, ఆ కార్యక్రమాలు అగ్నిహోత్రాది కార్యక్రమం వల్లనే బ్రహ్మజ్ఞానం పొందాలని బ్రహ్మ విద్యను అనుష్ఠానం చేయాలనేటువంటి బుద్ధి కలుగుతుంది. నిత్య నైమిత్తిక వర్ణ ఆశ్రమ ధర్మాలు ఆచరిస్తేనే అలాంటి వాడే మనస్సు బుద్ధి పరిశుద్ధమై
భగవత్ ప్రాప్తి పొందాలనేటువంటి, భగవత్ ప్రాప్తి కావాలనేటువంటి కోరిక కలుగుతుంది. అప్పుడు ఆ భగవత్ ప్రాప్తి కోసం వాడు బ్రహ్మ విద్యను అనుష్ఠిస్తాడు. అందువల్ల అగ్నిహోత్రాదులు బ్రహ్మ విద్యకు పరంపర సాధనాలే అవుతాయి. అవి పరానిభవు అనటానికి వీలు లేదు. విజ్ఞాన తత్కార్యం తత్వాం బ్రహ్మ విద్యా కార్యం కోసమే అగ్నిహోత్రాదులు చేస్తాము, అవి దానికే చేస్తాము అంటారు. విద్యా రూపకార్యాయి విదుష అగ్నిహోత్రాది అనుష్ఠానం చెప్తున్నాడు. బ్రహ్మ విద్యారత్మైన కార్యం కోసమే బ్రహ్మజ్ఞానం కలవాడు అగ్నిహోత్రాది అనుష్ఠానం చెయ్యాలి. కథమిదమవగమ్యతే, ఎలా తెలుస్తుంది? అగ్నిహోత్రాది కార్యములు, విచ్చనైవిత్తిక కార్యములు విద్యా ప్రాప్తి కోసమే సాధనములు అనే విషయం ఎలా మనకు తెలుస్తుంది అంటే తద్దర్శనా అలా మనకు కనపడుతుంది కాబట్టి. దృశ్యతే తమేతం వేదానువచనేన బ్రాహ్మణ విదిశంతి యజ్ఞేన దానేన తపస అనాశకేన. స్పష్టంగా చెప్పారు బ్రాహ్మణులు బ్రహ్మజ్ఞానం అని చెప్పుకుంటానే ఇలాంటి బ్రాహ్మణులు వివిధిశంతి బ్రహ్మను తెలుసుకోవాలని కోరుకుంటారు. ఎలా? యజ్ఞంతో, దానంతో, తపస్సుతో, ఉపవాసంతో. అంటే ఇవన్నీ సాధనాలు. బ్రహ్మ విద్య అనుష్ఠానం కోసమే యజ్ఞాదులు పనిచేస్తాయి. ఇతర పుణ్యములలాగా యజ్ఞాదులు బ్రహ్మ విద్యా విరోధులు కావు. యజ్ఞాలు అనుష్ఠిస్తేనే బ్రహ్మ విద్యా ప్రాప్తి ఎందు అభిలాష కలిగి అనుష్ఠానం చేస్తాడు. అందువల్ల అవి చెయ్యాలి. ఇత్యాదిన అగ్నిహోత్రాదీనా విద్యా సాధనత్వం. అందువల్ల ఈ అగ్నిహోత్రాదులు ఉన్నాయే, అవి బ్రహ్మ విద్యకు సాధనములు అవుతున్నాయి. విద్యాయా చెప్తున్నాడు మనకి కదా, ఆ ప్రయాణ అభ్యాస ఆధేయ అత్యయాయ. మనం చెప్పుకున్నాగా అసకుడు ఆవృత్తే అన్న మొదలు, ఈ పాదం పేరే ఆవృత్తి పాదం అని చెప్పుకున్నాం. శరీరం విడిచిపెట్టేంత వరకు బ్రహ్మ విద్య అనుష్ఠానం చేస్తూనే ఉండాలి. ఒకసారి చేసి ఊరుకున్నాం, నాకు బ్రహ్మజ్ఞానం కలిగింది, నేను ఉపాసన చేశాను, సరిపోయింది. మనం చూస్తుంటాం, నేను చెప్తుంటాను కూడా, కొందరు ఏవో బాధలు ఉన్నాయి అని వస్తారు. అయ్యా మాకే ఇబ్బంది ఉంది, ఏం చేయాలి అంటే, అయినా విశ్వాసనం అప్పారాయణం ఓ 3 సార్లు చెప్పిన రోజు చేయవయ్యా అని చెప్తాం. వెంటనే వాళ్ళ ప్రశ్న, ఎన్ని రోజులు అని. విన్నారా? అంటే నిన్నవి అన్నం తినాలి అని చెప్తే ఎన్ని రోజులు అంటారా? స్నానం చేయాలి ఎన్ని రోజులు అంటారా? డబ్బు సంపాదించాలి ఎన్ని రోజులు అంటారా? భగవత్ స్తోత్రం ఎన్ని రోజులేమిటి పిచ్చి ప్రశ్న? బతుకున్నంత వరకు అన్నం తినాలి, బతుకున్నంత వరకు నీళ్లు తాగాలి, బతుకున్నంత వరకు స్నానం చేయాలి, బతుకున్నంత వరకు సంపాదించాలి, బ్రతుకున్నంత వరకు భగవంతుని స్తోత్రం చేయాలి. దానికి ఎన్ని రోజులు ఏంటి? అన్నానికి లేదు ఆ ప్రశ్న, స్నానానికి లేదు, ఉద్యోగానికి లేదు, సంపాదనకు లేదు, భగవంతుడి స్తోత్రానికి ఎన్ని రోజులా? ఇలాంటి వాళ్ళు ఉన్నారనే మన స్వామి ఆ ప్రయాణ
శరీరం విడిచిపెట్టి వెళ్లేంత వరకు దీన్ని నిరంతరం చెయ్యాలి. అహర ఉత్పాద్యత్వాత్ ప్రతి పూట దాన్ని చెయ్యాలి. అలాంటి బ్రహ్మ విద్యా ఉత్పత్తి కోసం ఆశ్రమ కర్మలు ప్రతి పూట ఆచరించాలి. అన్యథా అలా ఆశ్రమ కర్మలు లోపించినట్టయితే అంతఃకరణం అపవిత్రమవుతుంది. ఎందుకు చెయ్యాలి ఆశ్రమ కర్మలు? మేము కుతోని ధ్యానం చేసుకుంటాం భగవంతుణ్ణి, మాకెందుకే ఆశ్రమ కర్మలు అనే వాళ్ళు ఉన్నారు. భగవంతుణ్ణి ధ్యానం చెయ్యాలంటే అంతఃకరణం పరిశుద్ధి కావాలి. అంతఃకరణం పరిశుద్ధి కావాలంటే ఆశ్రమ కర్మాలు చెయ్యాలి. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస వారు ఏ ఆశ్రమంలో ఉంటే ఆ ఆశ్రమ ధర్మాలు ఆచరిస్తేనే అంతఃకరణం అంటే మనస్సు పరిశుద్ధమవుతుంది. అది పరిశుద్ధమైతే అప్పుడు అతను బ్రహ్మ విద్య ఉపాసన చేస్తాడు. అంతఃకరణం బాగలేకుంటే అలాంటి వాడు ధ్యానం చెయ్యలేడు. అందువల్ల ఆశ్రమ ధర్మాలు లోపించినట్టయితే దూషిత అంతఃకరణస్య, అంతఃకరణం దూషితమైపోయి విద్య ఉత్పత్తి వాడికి కాదు. ఆశ్రమ కర్మలు లోపించిన వాడు చెయ్యని వాడికి మనస్సు అపరిశుద్ధమై బ్రహ్మ విద్యా ఉత్పత్తి వాడి కలగదు. ఇది అగ్నిహోత్రాది సాగుపుత్య విద్యోత్పత్తి. ఓహో అలాగా అంటే అగ్నిహోత్రాది కృత్యములు బ్రహ్మ విద్యా ఉత్పత్తి కోసం చేస్తున్నారా? మరి బ్రహ్మ విద్య కంటే ముందున్నటువంటి సుకృతం పుణ్యం ఉందే అది యావత్ సంపాతము చిత్వా నాకు చెప్తుంది సాంధోగ్యం. అతని సంపాతం వరకు అది ఉండి ప్రాప్యంతం కర్మణ, ప్రాప్యంతం కర్మణ కర్మ యొక్క అంతాన్ని పొంది అప్పుడు అది వెళ్ళిపోతుంది అని చెప్పాడు కాబట్టి అది నశిస్తుంది. శరీర పాపంతో సుకృతం నశించిపోతుంది. భుక్త శిష్టం చెప్పారంతకాలం. మరి ఆగామి సంచితం ఇవి పోతాయేమో కానీ మరి ప్రారంభం ఉంటుంది కదా, ప్రారంభం అనుభవించాలి కదా. ఇంకొంచెం మిగిలి ఉంటే ఎట్లా అంటే అనుభవించగా మిగిలినటువంటి ప్రారంభ ఫలం ఉందే అది పుణ్యం. మనం చెప్పుకున్నాం పుణ్యం మిగిలింటే మిత్రులకు ఇస్తాడు, పాపం మిగిలింటే శత్రువులకు ఇస్తాడు, సంపద మిగిలింటే జ్ఞాతులకు ఇస్తాడు. పరమాత్మ మోక్షం ఇవ్వాలని సంకల్పించుకుంటే అతనికి ఒకవేళ ప్రార్థ చేసం పుణ్యం పాపం మరి సంపద ఇవన్నీ ఉంటే అవన్నీ పోకుండా మోక్షం రాదు కాబట్టి వాడి పుణ్యం వాడి మిత్రులకి ఇస్తాడు, పాపం శత్రువులకు ఇస్తాడు, సంపదను దయాదులకు అంటే జ్ఞాతులకు ఇస్తాడు. సుహృద పుణ్యకృత్యాం మనకు వేదం చెప్పా, మనం చెప్పుకున్నాం సుహృద సాధు కృత్యాం అనేటువంటి దానికి మరి ఎలాగయ్యా మిగిలింది పోతుంది అంటున్నావు కదా, మరి శరీర పాదంతో మిగిలినంత పోతుంది అంటే మరి మిత్రులకు ఏది పంచుతారు? శరీర పాదంతో పుణ్యపాపాలన్నీ నశిస్తాయని చెప్పినప్పుడు ఇంకా మిగిలటం అంటూ ఏమీ ఉండదు కదా. మరి అయినప్పుడు వాడి పుణ్యాన్ని మిత్రులకు పాపాన్ని శత్రువులకు ఇస్తారన్నమాట ఎలా కుదురుతుంది అని సందేహం వస్తే చెప్తున్నాడు. అతోజ్ఞాపి ఏషాం ఉభయో. ఇది 17వ సూత్రం. అంటే ఏమిటి? అందువల్ల
అగ్నిహోత్రం యొక్క సాధుకృత్యములు కూడా విద్య ఉత్పత్తి కోసమే. అన్యాపి విద్యాధిగమాత్ పూర్వోత్తరయోభయోరపి పుణ్యకర్మణో ఉత్పత్తి కంటే ముందు ఉత్పత్తి కంటే తరువాత ఉండేటువంటి ఈ పుణ్యకర్మలు ఉన్నాయవి ప్రబల కర్మ ప్రతిబద్ధ ఫల. ఆ కర్మలు ప్రబలం కాబట్టి మరి ఫలాన్ని ప్రతిబంధం చేస్తాయి, ఆపేస్తాయి, ఫలం రాకుండా ఆపేస్తాయి. కాబట్టి అలాంటి అవి బ్రహ్మ విద్యా ఫలాన్ని ప్రతిబంధించకుండా ఉండటానికి పుణ్య మిత్రులకు పాపం శత్రులకు పనిచేస్తాడు. అది ఉన్నాక ఊరుకోదు, పుణ్యం ఉన్నా పాపం ఉన్నా ఫలితం ఇచ్చి తీరుతుంది. మరి పుణ్యఫలితం రావాలి అంటే బ్రహ్మప్రాప్తి ఉండదు, పాపఫలితం రావాలంటే బ్రహ్మప్రాప్తి ఉండదు. అందువల్ల ఫల ప్రతిబంధాన్ని తొలగించటానికి మిగిలిన పుణ్య పాపాలు మిత్ర శత్రు బంధువులకు ఇచ్చేసి అతన్ని నిషేధం చేసి మోక్ష ప్రాప్తి ఇస్తాడు. అందువల్ల గౌర కర్మ ప్రతిబద్ధ ఫల సాధుకృత్య అనంతా సంభవత్యేవా. అవి అనేకం అక్కడ ఉంటాయి కాబట్టి పద్విషేమిరం వేచేసాం. ఇది అలాంటిది ఏవి రచించకుండా ఉండి బ్రహ్మ విద్యా ఫలాన్ని ప్రతిబంధించక చేతులం చేస్తాయో అలాంటి వాటిని పరమాత్మ పంపుతాడు. ఏకేశాం సాక్షినాం వచనం అని కొందరు చెప్తారు ఈ మాట. తస్య పుత్రాహ దాయముపయంతి సుహృదా కాదు గుత్యాం అని అతని పుత్రులకు సంపద వస్తుంది, మిత్రులకు పుణ్యం వస్తుంది, శత్రువులకు పాపం వస్తుంది. విద్య అశ్లేష వినాశం సుతిష్ట తద్విషయ ఇదే చెప్తారు. అందువల్ల పుణ్యం కాని పాపం కాని దాన్ని అంటవు, ముందరిది అంటదు, పాతది నశిస్తుంది అనేటువంటిది మనకు ఈ విషయమే. బ్రహ్మ విద్యకు ఆటంకం లేకుండా పుణ్య పాపాలు నశిస్తాయి. ప్రారంభం అనేది మరి మిగిలితే ఎలాగు, మిగిలిన ప్రారంభం ఫలితాన్ని అడ్డగించకుండా మిత్రులకు శత్రులకు పుత్రులకు ఇస్తారు. అనుష్ఠితశ్యాపి కర్మణ ఫల ప్రతిబంధ సంభవం పూర్వోక్తం స్మారయితి. మనం అనుష్ఠించిన కర్మ ఏదైతే ఉంటుందో అది కూడా ఫలాన్ని బ్రహ్మ విద్యా ఫలాన్ని ప్రతిబంధం చేయొచ్చు కదా అనే మాట చెప్పామే, అది సంభవచ్చేవా అది ఉంటుంది అంటాడు అక్కడ. అంతేమిటి, ఎదేవం విద్యయా కరవతి, ఎదేవ విద్యయేది, దానికి ఒక మాట చెప్తాడు. ఎదేవం విద్యయా కరవతి వీర్యవత్తరం భవతి, ఏదైతే చేస్తారో అది వీర్యవత్తరం ప్రభావశాలి అవుతుంది అని ఉద్గీద విద్య కతుఫలానికి ప్రతిబంధకం కాకుండా ఫలాన్ని ఇస్తుందని చెప్పటం వల్ల అనుష్ఠించినటువంటి కర్మ ఫల ప్రతిబంధ సూచ్యతేహి. మరి అది ఆ ఫలం ఇస్తే ఈ ఫలం ఆగిపోతుంది కదా. అందువల్ల విదుషః అనుష్ఠిత ప్రతిబంధ ఫల విషయం తాను అనుష్ఠించినటువంటి పుణ్య పాపములు పుణ్యము తాను పొందవలసినటువంటి బ్రహ్మప్రాప్తికి ప్రతిబంధం కలిగించే పుణ్యం ఉంటే అది మిత్రులకు ఇస్తారు, పాపం ఉంటే శత్రువులకు ఇస్తారు. మరి సంపద ఉన్న ఆశ ఉంటుంది కదా, అది పుత్రులకు ఇస్తారు. అప్పుడు వీడు నిరంజనమా, పుణ్యము లేదు పాపము లేదు, పరమం సామ్యము పైకి పరమాత్మ సామ్యాన్ని పొందుతాడు.
ఇలా సుహృద సాధుకృత్యం అనేటువంటి వాక్యానికి అర్థమది అనేటువంటిదే సాత్యాయన వాళ్ళ మతం చెప్పే మాట అన్నమాట. ఇలా వారు అగ్నిహోత్ర అధికరణాన్ని సుసంపన్నం చేసుకున్నారు. శేషోవా సైన్యనాథోవా శ్రీపతిర్వేతి సాత్వికై వితర్క్యాయ మహాప్రాజ్ఞై భాష్యకారాయ మంగళం తులామూలావతీర్ణాయ తోషితాఖిల సూరయే సౌమ్యజామాతృమునయే శేషాంఛాయాస్తు మంగళం మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం కన్యాభరణి సంజాతం వాధూల కులభూషణం శ్రీరంగార్య గురో పుత్రం శఠగోపమహం భజే అస్మతు గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ.